నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైన్సా పట్టణంలో కాశ్మీర్లో వీరమరణం పొందిన కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని సంఘాల నుండి అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాళాలను అందించి భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠలరెడ్డి హాజరయ్యారు. तो हम भैंसा शहर की जानिब से, मैं टीआरएस पार्टी की जानिब से भी सदी मुजम्मत ధన్యవాదాలు. దయచేసి మీరందరూ ఒక 5-5-10 నిమిషాల లెక్కన కూర్చుంటే ఈ ప్రోగ్రామ్ నుంచి పరిచయం పరిచయం అని చెప్పి నేను భావిస్తూ మరి ఇంత మంచి ప్రోగ్రామ్ కు మీరు ఇక్కడికి మనందరం కూడా గుమిగూడి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం స్వచ్ఛం చేయడానికి మీరందరూ కూడా తోడ్పడ్డారు. ఆప్ సభ్యులు ఉంటూ ఈ కార్యక్రమం మే భాగ్ లియే తో ఐసా పూరే అపన్ భారత్ సిటిజన్ హే, ఇండియన్ సిటిజన్ హే, అప్నా అప్నా ఫర్జ్ హే, ఐసే టైమ్ పే ఐసే లోగోన్ కో అపన్ మదద్ కర్నా అప్నా ఫర్జ్ హే బోల్కే మే సమజ్తే హే, ఆప్ సభీ లోగోన్ కో శుక్రియా అదా కర్తే జగాలతే. మరి మనం అందరూ యూనిటీ ఉండడానికి ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు మనం ఆదుకోవడానికి చాలా అవసరం. అందువల్ల ఈ రోజున మనం అందరం కూడా గురుగుడి ఏవైతే బాధిత కుటుంబాలున్నాయో వారందరూ కూడా సాధ్యమైనంత వరకు మన తరఫున, ఎందుకంటే వారంతా కూడా భారతీయులే, మనం కూడా భారతీయులమే, మన కుటుంబ సభ్యులాగా వారు మనం భావించి వారికి అయిన మట్టుకు మనం సాయం చేసే మన బాధ్యత మనపై ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి బాధ్యత విధంగా మనం ఆలోచించి ఈరోజు అందరూ గురుగూడాము వారికి హెల్ప్ చేయడానికి. మరి ప్రభుత్వంతో పాటు మనం సిటిజన్స్ కూడా, ఇండియన్ సిటిజన్స్, భారతీయ పౌరులం అందరం కూడా వారికి మద్దతు చేసే సాయం చేసే. ముదోలు మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కుస్తీ పోటీలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మల్లన్న దేవుణ్ణి దర్శించుకున్నారు. Right.
ట్రై ట్రై రైతుల కోసం పనిచేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తుంది? ఆర్మూర్లో రైతులపై లాఠీచార్జ్ చేసి రైతులపై కేసులు వేస్తున్నారని బైంసా రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులపైన ధరలు పెంచాలని పసుపు కానీ ఎర్రజొన్న కానీ, పసుపుకు 15,000 ఎర్రజొన్నకు 3,500 ఇవ్వాలని ఆర్మూర్ మండలంలోని అక్కడ ప్రతి గ్రామం నుంచి రైతులు కదిలి ధర్నా ఉద్యమాలు చేస్తుండగా నా రైతు నాయకులకు, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులకు అరెస్టు చేయడం జరిగింది. వారికి తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు రైతాంగ సమస్యల కోసం ప్రధానంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి, అలాగే రైతుల రుణాల యొక్క మాఫీ చేయాలని చెప్పేసి దేశవ్యాప్త ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతంలో పసుపుకు కింటాలుకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఎర్రజొన్నలకు 3,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం అనేది రైతాంగమంతా ఐక్యమై ఊర్లకూర్లు కదులుతూ ప్రతి ఇంటి నుంచి ఈ పోరాటంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కేసీఆర్, అటు మోడీ ప్రభుత్వం ఇద్దరు కూడా మేము రైతులకు సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి, రైతు బంధువు ఇస్తామని చెప్పేసి, కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని చెప్పేసి, మేమే అందరికంటే ఎక్కువ రైతుల గురించి పట్టించుకుంటున్నామని చెప్పి చెప్తున్న ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతాంగ ఉద్యమాలు ఎక్కడ జరిగినా కూడా తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్మూర్ రైతులపైన కూడా లాఠీచార్జీలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, జైళ్లకు పంపడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ అన్న, రాష్ట్ర నాయకులు దేవరావు అలాగే రామకృష్ణ, ఇతర ప్రజా సంఘాల నాయకులన్నీ అందరినీ కూడా ఈరోజు కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచివేతలో భాగంగా జైళ్లకు పంపిన పరిస్థితి ఉంది. మరి రైతుల కోసమే మేము పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పే ప్రభుత్వాలు మరి రైతు నాయకులను జైళ్లకు పంపడం చూస్తుంటే, మరి రైతుల కోసం మీరు పనిచేస్తున్నారా, మరి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారా అనేది మేము అఖిల భారత రైతు కూలీ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రైతుల కోసమే పనిచేస్తున్నామని చెప్పి చెప్పే నాయకులు మరి రైతుల నాయకులని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఎవరినైతే అరెస్టు చేశారో వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి, లేకపోతే ఉద్యమం అనేది ఉధృతమవుతుంది అనేది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.